మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాజు 40వ భాగం. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని అంటుంటే వద్దని నిరాకరించే మనిషిని మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఎందుకు వద్దు అని ఆశ్చర్యంగా అడిగారు ఆయన. మీ దగ్గర పనిచేయటం అంటే ఖరీదైన కార్లను కూడా 10-20 స్పీడ్కి మించని వేగంతో నడపటం. అది నాకు ఇష్టం లేదు. నేను స్టీరింగ్ తీసుకుంటే గాలిలో పోవాలి కార్, నేల మీద నడవకూడదు, నిజాయితీగా చెప్పాడు చంద్ర. నవ్వేశారు మినిస్టర్ గారు. ఏదో చెప్పటానికి నోరు తెరిచారు కానీ మాట బయటికి రాకముందే రాకెట్ మాదిరి గెస్ట్ హౌస్ ఆవరణలోకి ఎంటర్ అయి సడన్ బ్రేక్తో ఆగిపోయింది వెహికల్. వచ్చేసాం సార్ అంటూ ఆయనకంటే ముందుగా కిందికి దిగి డోర్ తెరిచి పట్టుకున్నాడు చంద్ర. మీ నాన్నని ఒకసారి నన్ను కలుసుకోమని చెప్పు అంటూ కిందికి దిగారాయన. స్టీరింగ్ ముందుకు చేరుకుంటూ తల ఊపాడు చంద్ర. ఒక మాట కార్ కదలబోతూ ఉండగా హడావిడిగా చెప్పారు మినిస్టర్ గారు. యాక్సిలరేటర్ మీద వేయబోతున్న పాదాన్ని పక్కకు తీసి ప్రశ్నార్థకంగా చూశాడు చంద్ర. మీ నాన్నకి నేను ప్రమోషన్ ఇప్పిస్తున్నాను, సరాసరి సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్డర్స్ తెల్లవారగానే పంపిస్తాను అన్నారాయన. నిండిపోయినట్లయింది చంద్రకి తన గుండెలో. షాడో సాబ్తో ముఖాఖత్ జరిగితే రెండే రెండు పనులు జరుగుతాయట ఎవరికైనా. అయితే సర్వనాశనమైపోవటం లేకపోతే ఊహించని ఎత్తులకు చేరుకోవటం. తన తండ్రి తన జీవితంలో ఎప్పుడూ అనుకుని ఉండడు కానిస్టబుల్ కేడర్ని దాటి పైకి పోగలనని. ఇప్పుడు ఏకంగా సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ అంటే మాటలు కాదు. షాడో సాబ్తో పరిచయం అవ్వటం వల్ల పట్టిన అదృష్టమది. తల ఉంచి మౌనంగానే తన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడతను మినిస్టర్ గారికి. యాక్సిలరేటర్ని అదిమి వెహికల్ని రోడ్డు మీదకి పరుగు తీయించాడు. తూర్పు దిక్కు తెల్లబడిన తరువాత తన హవేలీ వంటి భవనంలో నుంచి బయటికి వచ్చాడు గగోరి. 6 అడుగుల మీద ఇంకో 2 అంగుళాలకు పైకే ఎత్తుంటాడతను. నిమ్మకాయలు నిలబెట్టేటంత దట్టంగా ఉంటాయి మీసాలు. వయసు మీద పడుతూ ఉండటం వల్ల నల్లరంగు వేసుకుని మెలిపెట్టుకుంటూ ఉంటాడు. హవేలీ ముందున్న అరుగుల మీద కూర్చుని ఉన్నారు అతని అనుచరులు చాలామంది. మన మోటార్ పనిచేయటం లేదు గగోరి సాబ్, పైపులు పగిలిపోయాయి, కాలువలో నుంచి నీళ్లు అందటం లేదు, అతన్ని చూడగానే రిపోర్ట్ చేశాడు ఒక అనుచరుడు. అతనికి తనకి మధ్య ఉన్న దూరాన్ని 3 అంగళ్ళు అధిగమించి చాచిపెట్టి కొట్టాడు గగోరి. చెంప పగిలిపోయినట్టు అదిరిపడి వెనక్కి తూలాడా మనిషి. అరుగుమీద చతికిల పడిపోయాడు. 25 మందిని పంపించాను, ఏం జరిగింది? పైపులు పగిలిపోవటానికి కారణమైన వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురమ్మని చెప్పాను, ఎక్కడ వాళ్ళు? పళ్ళు పటపటలాడిస్తూ అడిగాడు గగోరి. అరుగుల మీద నుంచి లేచి చేతులు కట్టుకుని నిలబడిన మిగిలిన అనుచరులందరూ తలలు వంచుకున్నారు. ఏరువే ఆ దొంగ బద్మాషులు, వారిని అడిగాడు గగోరి. నరికి పోగులు పెట్టాడు సాబ్, కర్రతో కాళ్ళు చేతులు విరిచేశాడు, తలలు పగిలిపోయిన వాళ్లందరూ ఇంకా అక్కడే పడి ఉన్నారు అని చెప్పాడు వారిలో ఒకతను. ఎవర్రా, మన వాళ్లని చావగొట్టగలిగిన మొనగాడెవడున్నాడ్రా, ఎక్కడ్నుంచి వచ్చాడు? ఆగ్రహం కాస్త ఆశ్చర్యంగా మారుతుండగా అడిగాడు గగోరి. ఎవరో తెలియదు సాబ్, పక్కనే ఒక చక్కెర బొమ్మ ఉంది, చేతికి తగిలిన దెబ్బను కాబోలు సవరించుకుంటూ చెప్పాడు మరో మనిషి. చక్కెర బొమ్మ ఉన్నదా? ఈ ఇలాకాలో నా కూతుర్ని మించిన అందగత్తెలు ఉన్నారా? అడిగాడు గగోరి. మీ కూతురు కాదు సాబ్, అందం, అంత చీకటిలో కూడా కళ్ళు చెదిరిపోయే అందగత్తె అన్నాడు మరో అనుచరుడు. తన కూతురు కంటే అధికమైన అందం కలవాళ్లు కనిపించారన్న మాటని నమ్మటానికి ఇష్టపడలేదు గగోరి. వెళ్లిన పనిని పూర్తి చేయటం చేతకాక ఏవేవో మాట్లాడిస్తున్నారు మీరు అంటూ చేతులెత్తాడు. వెంటనే అతని ఎదుటికి పరిగెత్తుకు వచ్చారు మరో 25 మంది పనివాళ్లు. దగ్గర దగ్గరగా 1000 ఎకరాల భూమి ఉంది గగోరీకి. నీటి చుక్క కనిపించకపోతే పొరపాటును కూడా మొలకలు ఎత్తని రకరకాల ధాన్యాన్ని పండిస్తూ ఉంటాడు. ఎవరికీ తెలియకుండా దొంగిలిస్తున్న కాలువ నీటితో ఎవరికీ అనుమానం రాకుండా కాలువ నీటిని పైపు ద్వారా తాను స్వంతం చేసుకోవటం వల్ల సాధ్యపడిన పని అది. ఆటంకం ఏర్పడింది ఇప్పుడు ఆ పనికి. పైపుని ధ్వంసం చేసిన వాళ్లని శిక్షించకపోతే సర్వనాశనమైపోతాయి తన పంట భూములు, ఇసుక నేలల మాదిరి మారిపోతాయి. అప్పటి వరకు ఎదురులేని పెద్ద మనిషిగా గ్రామంలో ఉన్న తన పరపతి పాడైపోతుంది. వెళ్ళండి,
పొలాల్లో ఉన్న మన వాళ్ళందరినీ వెంట పెట్టుకు వెళ్ళండి. వాడెవరో చూసి చంపి పారేయండి. కరకరలాడుతున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు. హవేలీ వెనుక భాగంలో ఉన్న ఒక గదిలో నుంచి బరిసెల్ని కత్తుల్ని అందుకున్నారు వాళ్ళు. రెండు బందూకుల్ని కూడా తీసుకుని హవేలీ ఆవరణలో నుంచి బయటికి బయలుదేరారు. పడిపోయిన ప్రతి మనిషి దగ్గరికి పోయి మట్టి ముంతతో నీటిని తాగించింది చాందిని. వాళ్ల తలపాగాలను చించి తగిలిన దెబ్బలకు కట్టుకట్టింది. పగిలిపోయిన కుండలో మొక్కజొన్నల్ని ఉడకబెట్టి అందరికీ ఆహారం అందించింది. తల్లి, నువ్వు 1000 సంవత్సరాలు చల్లగా ఉండాలి. మిమ్మల్ని కొట్టడానికి వచ్చిన మాకు నువ్వు చేస్తున్న సేవల్ని మేం మర్చిపోం. సిగ్గుపడుతున్నాం తల్లి మా ప్రవర్తనకి, గద్గద స్వరంతో అన్నాడు వారిలో ఒక మనిషి. పొగడ్తలు చాలుగాని ఇక ఓపిక చేసుకుని వెళ్ళిపోండి అంది ఆమె. ఎక్కడికి పోయేది? అప్పచెప్పిన పనిని చేయలేకపోయిన వాళ్లని కట్టుబట్టలతో వీధిలోకి పంపించేస్తాడు గగోరీసాబ్. గట్టిగా మాట్లాడితే గ్రామంలో నుంచి తరిమేస్తాడు అన్నాడు ఇంకో వ్యక్తి. ఎందుకతనికి ఇంత కక్ష? ఆశ్చర్యంగా అడిగింది చాందిని. ఆమెకు తెలియని కథనంతా వివరంగా చెప్పాడా మనిషి. తన కూతుర్ని తనకు కాకుండా చేసిన కున్వర్ మీద కోపం తల్లి, అతనికి సాయం చేసిన ఆ బండరాయి మీద కక్ష, దూరంగా కూర్చుని ఉన్న షాడో కేసి చూపిస్తూ అన్నాడు. అసలు తమ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగనట్టు పరమప్రశాంతంగా కూర్చుని ఉన్న షాడో కేసి చాలా గర్వంగా చూసుకుంది చాందిని. బీడీ పొగల్ని రింగులు రింగులుగా గాలిలోకి వదులుతున్నాడు షాడో. ఆమె తన కేసి చూడగానే తను కూర్చున్న ప్రదేశంలో నుంచి లేచి వారందరి దగ్గరికి వచ్చాడు. గగోరి కథలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. తన కూతుర్ని తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్న కుర్రాడి మీద కచ్చ ఒకటే కాదు, అతనికి సాయం చేయడానికి వచ్చిన మా మీదనే కాకుండా తను దొంగిలిస్తున్న నీటిని తనకు కాకుండా చేయటం కూడా కారణమే. కొంచెం కాంప్లికేటెడ్ కేసిది. కూతురి ప్రేమను తృణీకరించటం మహాపాపం, అతనికి బుద్ధి చెప్పవలసిందే అన్నది చాందిని. చిటికి వేస్తే కనీసం 100 మందిని పోగు చేస్తాడు. కష్టం తల్లి గగోరీసాబ్ని ఎదిరించటం. కర్రలు కత్తులే కాదు, బందూకులు కూడా ఇచ్చి పంపిస్తాడు అన్నాడా మనిషి. బందూకులంటే తుపాకులని తెలుసు చాందినీకి. ఆందోళన నిండిన కళ్లతో చూసింది షాడో వంక. అక్కడ సిటీలో అందరూ నువ్వేమైపోయావో తెలియక గోలగోల చేస్తూ ఉండి ఉంటారు అన్నాడు షాడో బందూకులనే మాటని అస్సలు పట్టించుకోకుండా. నాకు నీతో ఉండటమే ముఖ్యం, నిర్మోహమాటంగా చెప్పిందామె. ఆమె తన దగ్గరికి వచ్చిన క్షణం నుంచి తను చెప్పిన మాటలు గాలికి ఎగిరిపోతాయని గ్రహించటానికి ఎంతో సమయం అవసరం లేకపోయింది షాడోకి. గట్టిగా నిట్టూర్చి పూర్తిగా కాలిపోయిన బీడీని అవతలకు విసిరేశాడు. ఆలస్యం చేయటం అనవసరం, అటో ఇటో తేల్చేసుకుందాం అంటూ గాయపడిన జనం వైపు చూశాడు. నడవగలరా, నెమ్మదిగానే పోదామా అన్నాడు షాడో. ఓపికలు లేకపోయినా బలవంతంగా లేచి నిలుచున్నారందరూ. ఒకరి భుజాలు ఒకరు పట్టుకుని గ్రామం వైపు బయలుదేరారు. గ్రామంలోకి పోవటానికి అవసరమైన వంతెన కూడా ధ్వంసమైపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు షాడో. కర్రల్ని కత్తుల్ని కట్టకట్టి ఒక మనిషికి ఇచ్చారు గగోరి అనుచరులు. బందూకుల్ని ఇంకో వ్యక్తికి అప్పగించి ఒకరి తర్వాత ఒకరుగా కాలువ నీటిలోకి దిగి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. తడిసిపోయిన దుస్తుల్ని తడిపోయేటట్లు పిండుకుంటున్న సమయంలో వాళ్లకి కనిపించారు సిగార్ పొగని గుప్పుగుప్పున వదులుతున్న ఒక పెద్ద మనిషి. కున్వర్కి సాయం చేయటానికి వచ్చిన వాళ్లు మంచి వయసులో ఉన్నటువంటి వారని తెలియటం వల్ల ఆ పెద్ద మనిషిని చూసి తమ ఆయుధాలను అందుకోలేదు ఎవ్వరూ. ఎక్కడికి బయలుదేరారు నాయన్లారా, ఎవరి మీద యుద్ధం అంటూ సిగార్ని తీసి చేతిలో పట్టుకుంటూ అడిగారు ఆ పెద్ద మనిషి. ఆ కున్వర్గాడి పెంకు పగిలిపోవాలి, వాడికి సాయంగా వచ్చిన వాళ్ళని నరికి పోగులు పెట్టాలి దురుసుగా అన్నాడు ఒకతను. బాగా ఆలోచించుకోండి, మీ వల్ల అయ్యే పని కాదు, మీ పెంకులే పగిలిపోతాయి అన్నాడతను. ముంచుకు వచ్చేసింది కోపం ఒక వీరాధివీరుడికి. తమ సహచరుడికి ఇచ్చిన బందూకుల్లో ఒకదాన్ని తీసుకున్నాడు. అతను దాన్ని తనకేసి గురిపెట్టకముందే రెండంగల్లో అతన్ని సమీపించి పిడికిలితో బలంగా ముఖం మీద పొడిచాడా పెద్ద మనిషి. గావు కేక పెట్టి వెనక్కి పడిపోయాడతను. అతను పట్టుకున్న బందూకు ఎగిరి కాలువలో పడి మునిగిపోయింది. అటువంటి ప్రతిఘటన ఎదురవుతుందని ఊహించకపోవటం వలన
చాలా ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు మిగిలిన వారందరూ. ఆగు ఆగు ఆగిపో, ఎవరివి నువ్వు అంటూ అతన్ని కమ్ముకోవటానికి ప్రయత్నించకముందే ఇంకో మనిషి దగ్గర ఉన్న రెండో బందూకును కూడా కాలువలోకి విసిరేశాడతను. మంచి చెబితే మీకెవరికీ అర్థం కావటం లేదు, ఎవరి మీదికి పోతున్నారో తెలిస్తే ఇక్కడే గుండెలు పగిలి గుడ్లు తేలేస్తారు అంటూ గిరుక్కున వెనుతిరిగి దూరంగా వెళ్లిపోయాడతను. పట్టుకోండి పట్టుకోండి, పారిపోనీయకండి అంటూ అతన్ని వెంబడించటానికి కదిలారు అందరూ. అటు అటు చూడండి అటు అంటూ బిగ్గరగా అరిచాడు ఒక మనిషి. తలలు తిప్పిన వారందరికీ కుంటుకుంటూ నడవలేక నడుస్తూ వస్తున్న తమ మనుష్యులు కనిపించారు. వారందరి వెనకే వస్తున్న ఒక జంట కూడా కనిపించింది. కాలువ ఒడ్డున ఆగి కర్రలు కత్తులు పట్టుకుని ఉన్న ఆ జనంతో మాట్లాడతాడని, వారి యజమాని చేస్తున్న తప్పుల్ని వివరించి వారందరి మనసులు మారుస్తాడని షాడోని గురించి ఊహించుకున్న చాందినీకి మతిపోయినంత పనయింది. పడిపోయిన వాడిని మరింతగా బాధించకూడదని చెప్పిన షాడో జాలి దయా కరుణ అనే మాటలకు అర్థం తెలియనట్లు చెలరేగిపోయాడు ఒక్కసారిగా. గట్టుమీద జనం కనిపించిన వెంటనే ఏనుగుల మందలోకి ఎగిరి దూకే సింహం మాదిరి వారి మధ్యలోకి దూసుకుపోయాడు. హవేలీ దగ్గర్నుంచి బయలుదేరిన వారు 25 మంది, దారిలో కలుపుకున్నవారు మరో 15 మంది, మొత్తం 40 మంది. 2 నిమిషాలు పట్టింది 10 మందిని కొట్టి మరో 10 మందిని కాలువలోకి విసిరేయటానికి. పిడికిళ్లు తప్ప కర్రను గాని కత్తిని గాని ఉపయోగించలేదు, గొంతెత్తి గట్టిగా కేకలు కూడా పెట్టలేదు. చూస్తూ చూస్తుండగానే మట్టి కరిచారు మరో 10 మంది. శరవేగంతో దిగజారిపోయింది మిగిలిన వారి ధైర్యం. తమంతట తామే కాలువలోకి దూకి అవతలి ఒడ్డుకు ఈదుకుంటూ పారిపోయారు. అయిపోయింది గగోరి సాబ్, మీ పని అయిపోయింది, తట్టబుట్ట సర్దుకుని ఎటైనా పారిపోవటం చాలా బాగుంటుంది అన్నాడు పరుగు పరుగున హవేలీ దగ్గరికి వచ్చిన గ్రామపు పోస్ట్ మాస్టర్. మొదట దెబ్బలు తిని వచ్చిన ఒక అనుచరుడు అందించిన హుక్కా గొట్టాన్ని నోటిలోనించి తీసి ఖాండ్రించి ఒక పక్కకు ఉమ్మేశాడు గగోరి. మతిపోయిందా నీకు, మగత కమ్మిందా, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా కోరగా అడిగాడు. జైసల్మేర్ నుంచి ఫోన్ వచ్చింది సాబ్, మీ అల్లుడు కున్వర్కి సాయపడింది అంటూ చెప్పబోయిన పోస్ట్ మాస్టర్ని తన ఎడమ పాదంతో తన్నినంత పనిచేశాడు గగోరి. వాడు అబద్మాష్ నా అల్లుడు కాదు, వాడు ఒట్టి బేవస్ మనిషి, వాణ్ణి నా అల్లుడంటూ మాట్లాడితే నీ నాలుక కత్తిరించేస్తాను అంటూ రంకెపెట్టాడు. అలాగే సాబ్, అలాగే, విషయం అర్థమవటానికి అలా చెప్పాను చెంపలు వేసుకుంటూ అన్నాడు పోస్ట్ మాస్టర్. చెప్పు, ఏమని వచ్చింది ఫోన్ కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు గగోరి. అతనికి సాయం చేసింది ఆషామాషి మనుషులు కాదు, సిటీకి తీసుకుపోయి పంటను మంచి ధరకి అమ్మించారు, వచ్చే సీజన్లో పండించబోయే పంటకి అడ్వాన్స్ కూడా ఇప్పించారు చెప్పాడు పోస్ట్ మాస్టర్. అక్కడ మార్కెట్ అంతా మనం చెప్పినట్టు వింటుంది, నీకొచ్చిన సమాచారం నిజం కాదు నిదానంగా అన్నాడు గగోరి. అయ్యో గగోరి సాబ్, ఆ పంటను ఖరీదు చేసింది మార్కెట్లో ఉన్న వ్యాపారులు కాదు, సరాసరి కోళ్ల ఫారం యజమానులు అన్నాడు పోస్ట్ మాస్టర్. ఏంటి నీ అనుమానం, నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి మరోసారి కోపం తెచ్చుకుంటూ అడిగాడు గగోరి. అదే సమయంలో తడిసిపోయిన దుస్తుల్ని పిండుకోను కూడా పిండుకోకుండా హవేలి ముందుకు పరిగెత్తుకు వచ్చారు కాలువ దాటి అవతలకు పోయిన అనుచరుల్లో కొందరు. సాబ్, గగోరి సాబ్ చితక్కొట్టేశాడు, పెద్ద పులి మాదిరి చెలరేగిపోయి అందరినీ చావు బాధేశాడు రిపోర్ట్ చేశాడు ఒకతను. తెల్లబోయి చూశాడు గగోరి. ఎవర్రా వాడు అని మాత్రం అడిగాడు. వచ్చిన అనుచరులు చెప్పలేదు సమాధానం. పోస్ట్ మాస్టర్ చెప్పాడు, జైసల్మేర్కి పంపించి కున్వర్కి సాయం చేసింది ఎవరో కాదు అన్నాడు. ఎవరు బే, పోస్ట్ మాస్టర్ మీది గౌరవాన్ని మరిచిపోయి పరుషంగా అడిగాడు గగోరి. గజదొంగ షాడో అన్నాడతను. హుక్కా గొట్టం జారిపోయింది గగోరి చేతిలోనించి. చావును కూడా లెక్క చేయడని పెద్ద పేరు గగోరీకి. 700 సంవత్సరాల చరిత్ర ఉందట అతని వంశానికి. అక్బర్ చక్రవర్తిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన రాణాప్రతాప్ సైన్యంలో సుబేదారుగా పనిచేశాడట అతని వంశీయుడు ఒకతను. భయపెట్టటం తప్ప భయపడటం అంటే ఏమిటో తెలియని ఆ వంశంలో పుట్టిన సంగతిని తను మర్చిపోడు, ఇతరుల్ని మర్చిపోనీయడు.